మరో నెల రోజుల్లో తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. జూలై 1 నుంచి ఉన్నత పాఠశాలలను, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను మార్గదర్శకాలను విడుదల చేసింది విద్యాశాఖ. ఒక తరగతి గదిలో 15 మంది విద్యార్థులకు మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల గ్రౌండ్, క్లాస్ రూముల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందని, మాస్క్లు, శానిటైజర్ వాడకాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలని తెలిపింది విద్యాశాఖ. రెండు వేల 2020-21 విద్యా సంవత్సరంలో మరో తరగతి పరీక్షలను 7 పేపర్లకే పరిమితం చేసింది. 10వ తరగతి పరీక్షలు 7 పేపర్లకే పరిమితం కాబోతున్నాయి. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది విద్యాశాఖ. ఇక ఈ మార్గదర్శకాల అనుసారం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో షిఫ్ట్ల పద్ధతిలో క్లాసులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆదివారం, సోమవారం సెలవు ఉంటుంది. రెండో శనివారం మాత్రం సెలవు ఉండదు. ప్రైమరీ సెక్షన్ సిలబస్ను 70% కుదించారు. 8 నుంచి 10 తరగతి వరకు ప్రతిరోజు క్లాసులు ఉంటాయి. స్కూళ్లలో ఎలాంటి ఆటలకు అనుమతి లేదు. ఈ ఏడాది ఆగిపోయిన 10వ తరగతి పరీక్షలను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ విద్యాశాఖ. ఒక్కో పేపర్లో 80 ప్రశ్నలకు 80 మార్కులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఇప్పటికే నిర్వహించిన 3 సబ్జెక్టులను రద్దు చేసి తిరిగి మొత్తం పరీక్షలను ఓఎంఆర్ ద్వారా నిర్వహించాలని ఆలోచన కూడా చేస్తోంది. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు, కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. అది ఓఎంఆర్ విధానంతో పరీక్షలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి 30 రోజుల సమయం ఉంటుంది. ఫలితాలను కూడా వారం 10 రోజుల్లోనే ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.